అందరికీ నమస్కారం అండి. ఇక్కడికి వచ్చిన అతిథులందరికీ, మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున నమస్కారం. పులిమేరా టూ, యాక్చువల్లీ ఈ సినిమాలో యాక్ట్ చేసిన యాక్టర్స్ చాలామంది, చాలా సంవత్సరాల నుంచి నాకు పరిచయం అన్నమాట. ఒకేసారి ఇంతమంది అంటే మా చిత్రం సీన్ కానీ, మా గెటప్ సీన్ కానీ, రాజేష్ అన్న, రవి వర్మ గారు, ఈయనతో ఫ్రెష్గా జాయిన్ అయినప్పుడే ఫస్ట్ టైం వర్కింగ్ కాకపోతే చిన్నప్పటి నుంచి తెలుసు, ఎప్పుడు చిన్నప్పటి నుంచి అందరికంటే ఫస్ట్ మీరే తెలుసు. వెరీ హ్యాపీ అంటే ఈ టీమ్ అందరూ నాకు కావాల్సిన వాళ్ళే, అందరూ నా వెల్ విషర్సే. నేను గెటప్ సీన్ ఆడిషన్స్కి తిరిగేవాళ్ళం ఒక 15-16 సంవత్సరాల క్రితం. మేమందరం అలాగే సత్యం రాజేష్ అన్న ఫస్ట్ మనకు మొహమాటం, మనకు సిగ్గు, మనం కష్టంరా ఇవి ఇంతమందితో వర్క్ చేయాలని రోజు అందరూ మొహాలు చూడాలి, గుడ్ మార్నింగ్ చెప్పాలి, ఇవన్నీ కొంచెం మనకి ఇదంతా ఇబ్బంది అన్నమాట. నేను ఫస్ట్ యాక్ట్ చేసిన పెద్ద యాక్టర్ సత్యం రాజేష్ అన్న. ఫస్ట్ డే మా షూట్ స్టార్ట్ అయింది, మధ్యాహ్నం వరకు అయ్యేసరికి పిలిచి నువ్వు గ్యారంటీ హీరో అవ్వబోతున్నావు అని చెప్పారు నాకు. అది నాకు చాలా కాన్ఫిడెన్స్ ఇచ్చింది. అంటే సినిమా ఇండస్ట్రీలో ఉంటూ, అంటే బయట అందరూ చెప్తూ ఉంటాం మనం ఇదవుదాం అనుకుంటున్నాం, అదవుదాం అనుకుంటున్నాం, ఫ్రెండ్స్ సపోర్ట్ చేస్తారు, కొంతమంది అందరూ సపోర్ట్ చేస్తారు, కానీ సినిమాలో ఉన్న వాళ్ళకి కొంచెం క్లారిటీ ఉంటుంది అన్నమాట, వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అలాంటి ఎక్స్పీరియన్స్ ఉన్నాయన్నా ఫస్ట్ టైం నాకు అలా చెప్పేసరికి చాలా హ్యాపీ అనిపించింది. చిత్రం సీను నేను తర్వాత యాక్టర్ అయిన తర్వాత మేము రెండు సినిమాలు కలిసి వర్క్ చేసాం, కాకపోతే అవుట్డోర్లో చేసాం ఒక 40 డేస్. మేమిద్దరం రూమ్మేట్స్. ఇప్పటికి నేను అప్పుడు నాకు చెప్పేవారు అంటే మంచి చెళ్ళు, అప్పటికే చాలా సీనియర్స్ అన్నమాట అందరూ, చాలా మంచి చెళ్ళు చెప్పేవారు, అవి ఇప్పటికీ నేను గుర్తుంచుకున్నాను చిన్న. చాలా థ్యాంక్స్. మా ఈ పాత అన్ని ఎప్పుడెప్పుడో పరిచయస్తులు అందరూ ఒకే సినిమాలో వీళ్ళందరినీ పెట్టి నా ఫ్రెండ్స్కి, నా వెల్ విషర్స్కి, నాకు కావాల్సిన వాళ్ళకి ఎంత మంచి సక్సెస్ ఇచ్చినందుకు ముందు డైరెక్టర్ గారికి చాలా 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 థ్యాంక్స్ అండి. అలాగే ఈ సినిమాని ప్రొడ్యూస్ చేసిన ప్రొడ్యూసర్ గారికి కూడా చాలా చాలా థ్యాంక్స్. కామాక్షితో ఇప్పుడు ఒక ఫిల్మ్ చేస్తున్నాను నేను, యాక్చువల్లీ మీకు వర్స్ హిట్లు వచ్చేసి ఇలా ఉన్నాయి ఇంక అన్నీ. సో వెరీ హ్యాపీ అండి మీ గురించి కూడా. బేసిక్గా ఈ ఇప్పుడు చిన్న సినిమా పెద్ద సినిమా అని వచ్చేవరకు అంటారు అందరూ, ఆడియన్స్ అందరూ అంటారు, చాలామంది కూడా అలా అంటారు. బట్ వన్స్ సినిమా థియేటర్లోకి వచ్చిన తర్వాత ఆడియన్స్ డిసైడ్ చేస్తారు అది చిన్న సినిమావో పెద్ద సినిమావో. ఈరోజు పొలిమేర టూ అనేది చాలా పెద్ద సినిమా. అంటే మనకి సినిమా బాగుందని చెప్పినా కొన్ని సినిమాలు, నాకు ఎక్స్పీరియన్స్ ఉన్నాయి నా సినిమాలు కూడా, చాలా మంచి టాక్ వచ్చేది ఓటీటీకి వచ్చాక చూద్దాం లేకపోతే చూద్దాం నెక్స్ట్ వీక్ ఉంటే చూద్దాం అనేలోపు బేసిక్గా ఉండవు సినిమాలు. ఒక వీక్ అండ్ ఉండడం కష్టం అనమాట ప్రాపర్ రిలీజ్ అది లేకపోతే. బట్ మీరు చిన్న ట్రయల్ బాల్ ఓటీటీలో ముందేసి డైరెక్ట్ స్టేడియంలో ఎరగొడుతున్నారు, దట్ టు వరల్డ్ కప్ సీజన్ ఇది. ఈ సీజన్లో థియేటర్కి ఆడియన్స్ని తెప్పించడం అంటే అది ఆషామాషి కాదు. ఇదంతా ఈ పొలిమేర టీం అందరికీ కూడా ఇది ఒక మంచి వైల్డ్ కార్డ్ లాగా, అంటే అందరికీ ప్రతి ఒక్కరికి కెరీర్లో ఒక వైల్డ్ కార్డ్ ఉంటుందన్నమాట. ఎప్పుడన్నా మనకి ఇదైనప్పుడు మన కెరీర్ పరంగా ఒక్కసారి మళ్ళీ ఆ సినిమా మనకి ఇచ్చిన రిజల్ట్ని, ఆ కాన్ఫిడెన్స్ని గుర్తు చేసుకుని మళ్ళీ వేయచ్చు. అలా మీరు పార్ట్3, 4, 5 వరకు కూడా గట్టిగా వస్తూనే ఉంటాయని నేను గట్టిగా ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ టీమ్ అందరికీ కూడా, ఇంత మంచి సినిమా తెలుగు ప్రేక్షకులకు ఇచ్చినందుకు చాలా 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 థ్యాంక్స్. ఈ టీం అందరికీ కూడా ఇంకా మంచి పేరు రావాలని, ఈ సినిమా ఎవరన్నా చూడని వాళ్ళు ఉంటే ఇమ్మీడియట్ చూడండి, ఈ సినిమా ఈ వీక్ ఉంటుంది, నెక్స్ట్ వీక్ కూడా ఉంటుంది, సో థియేటర్లో చూడండి, ఖచ్చితంగా అందరూ ఎగ్జైట్ అవుతారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ. మన వంశీ గారు నాకు ఫోన్ చేసి చెప్పిన వెంటనే ఇమ్మీడియట్ నిజంగా ఫస్ట్ ఇంప్రెషన్ పొలిమేర టూ గీత ఆర్ట్స్ రిలీజ్ చేస్తున్నాను వెంటనే అదొక సిగ్నేచర్ అనమాట, అప్రూవల్ అనమాట. షూర్ షాట్ సినిమా బాగుంటుందని కాన్ఫిడెన్స్ అది. ఆ కాన్ఫిడెన్స్ ఆడియన్స్లో కూడా చాలామందికి తెప్పించారు. అది కంటిన్యూ కొన్ని సంవత్సరాల నుంచి అది జరుగుతుంది. అలాంటి టీంలో మీరు ఉన్నందుకు, మంచి మంచి సినిమాలు ఇలా పిక్ చేసుకుని రిలీజ్ చేస్తున్నందుకు, బ్యాక్ బోన్గా నిలబడుతున్నందుకు మీ అందరికీ నిజంగా చాలా థ్యాంక్స్ అండి, కంగ్రాచులేషన్స్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ.